ఓయిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏబీవీపీ విద్యార్థులు టీఎస్పీఎస్సీ సెక్రటరీ చైర్మన్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. కాగా ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓయూలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏబీవీపీ విద్యార్థులు టీఎస్పీఎస్సీ సెక్రటరీ చైర్మన్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. కాగా ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాకే చెప్తున్నావు బాబా నువ్వు. ఓయూలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏబీవీపీ విద్యార్థులు టీఎస్పీఎస్సీ సెక్రటరీ చైర్మన్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా వాళ్లు నిరసన దీక్ష చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజ్ పైన గత వారం పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ దగ్గర కూడా బీజేపీ మా ఉద్యోగాలు మాట్లాడాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలో బాధ్యులైన వారిపైన చర్య తీసుకోవాలంటూ ఒక భారీ ఎత్తున ధర్నాను కూడా కార్యక్రమం చేపట్టారు. మరి ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏబీవీపీతో పాటు ఇతర విద్యార సంఘాల నాయకులు కూడా ఉస్మానియా బయలుదేరారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నిర్వహించినటువంటి ధర్నాకి బయలుదేరినటువంటి విద్యార్థులందరూ కూడా పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొంతమంది యూనివర్సిటీ నుంచి బయలుదేరి ఇందిరా పార్క్ చేస్తున్నారు. ఇంకా మరికొంతమంది వివిధ హాస్టల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో పోటీ పడుతున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చాలా కాలంగా తాము ఎంతో ఆశతో భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామన్నటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాల పరీక్షల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో పేపర్ లీక్ అవడం అనేది కొన్ని లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. కాబట్టి పేపర్ లీకేజీలో
సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆందోళనకు ధర్నాలకు పిలుపునిచ్చింది. మరి అందులో పాల్గొనే బయలుదేరినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేయడం, అక్కడ మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పోలీసు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో విద్యార్థి నాయకులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. కొంతమందికి స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా విద్యార్థి నాయకులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరి ఇంద్రా పార్క్ చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇప్పటికే బీజేపీ నాయకులు కార్యకర్తలతో పూర్తి స్థాయిలో నిండిపోయింది. మరి మరికొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు సహా అక్కడికి చేరుకుంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నటువంటి సూచనల మేరకు మరి పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థులను నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా మరి ఓయూలో కూడా ఈ అరెస్ట్ చేయడం కొనసాగుతుంది. విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలియజేస్తూ ర్యాలీగా బయలుదేరుతున్న సమయంలో జరిగినటువంటి అరెస్టుల వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీలో నెలకొని ఉంది మనీష. కరెక్ట్, థ్యాంక్ యూ రమణ.